సో ఒక కేఫే పేరు మాకు చెప్తే సరిపోదు, అక్కడ మీరు ఎవరిని కలిశారు, అక్కడ ఏం జరిగింది అదంతా మాకు తెలుసు. జస్ట్ ఐ వాంట్ టు నో దట్ కెఫే నేమ్. ఓకే నేను చెప్పాను అంటే మేము అందరం కూడా వెళ్ళడానికి ట్రై చేస్తే సరే మాకు కూడా కనబడే అవకాశం ఉంది. లేదు బనీ సార్ గురించి చెప్తున్నా అర్థమైంది. బేసిక్గా అది ఒక క్యాఫే హైదరాబాద్లో ఉంది, నేను అసలు నేమ్ చెప్పాను, బట్ ఎస్ ఐ షుడ్ గో దేర్, ఈరోజు వెళ్ళాలి అని ఉంది ఇప్పుడు గుర్తొచ్చింది. సో అక్కడ కలిసాను, బా ఏం స్టైల్, అసలు వాట్ ఇస్ దిస్, చూశాను ఇలా యాటిట్యూడ్లో కూర్చున్నాను. I was telling my manager, రే నాకు మీట్ అవ్వు, అంటే మీట్ అవ్వడానికి చెప్పు, ఏదైనా ఏదైనా చేయి నువ్వు, నాకు మీట్ అవ్వాలి అని. దాని తర్వాత ఇలా వచ్చారు, చూశారు, నేను కూడా చూసాను, ఇలా చూస్తున్నాను లిటరలీ ఆ స్టైల్, అంటే ఐ కాంట్ ఈవెన్ షో యూ హౌ హీ వాక్డ్ అవే. ఓకే ఇట్ వాజ్ డిఫరెంట్ స్టైల్, ఓ మై గాడ్, నేను సీరియస్లీ చెప్తున్నా. బట్ యా నైస్ మీటింగ్ హిమ్, ఐ హోప్ యు నో ఇంకా మీట్ అవ్వాలి అని ఉంది. ఎంత తొందరలో వర్క్ చేస్తారు కూడా తప్పు, ఫింగర్స్ క్రాస్. ఫింగర్స్ క్రాస్ సో అంటే ఆయన ఇప్పుడు ఒక మాట కూడా చెప్పారు, మీరు చాలా బాగా ఎగ్జైట్ అయిపోతుంటే కూల్ మా తగ్గించు. Yes, correct. Yes. So అంటే ఆయనతో ఏం షేర్ చేసుకున్నారు మీరు ఈ మూవీస్ గురించి కానీ? లైక్ నో ఐ వాజ్ లైక్ స్టక్, ఓకే జస్ట్ ఇలా ఇలా ఉన్నాను, బికాస్ ఐ లవ్డ్ హిస్ సాంగ్స్, అంటే యు నో సో మెనీ సాంగ్స్ లైక్ అదేంటి టాప్ వెళ్ళేసిపోతే అది క్యా బాత్ యార్. అక్కడ బాంబేలో కూడా చాలా ఫేమస్ అసలు ఆ సాంగ్, సో ఏం అర్థం కాకుండా మనకి మీ విల్ ఎంజాయ్ అక్కడ కూడా తెలుగు మ్యూజిక్ అనేది. సో చూసాక నాకు అది లైక్ ఓకే ఆ స్టైల్ మాత్రం లిటరలీ ఉంది, చెప్తారు కదా ఐకాన్ స్టార్ లెజిట్, అది కరెక్ట్ నేమ్. మీరు అసలు తెలుగు వాళ్ళు ఎలా ఇలా కరెక్ట్ నేమ్స్ పెడతారు ప్లీజ్ చెప్పండి, నాకు కూడా అర్థం చేసుకోవాలి. మీకు కూడా పెట్టారు కదా బంగారు బొమ్మ అని, అండ్ అది కూడా ఫిక్స్ అయిపోయింది అందరూ. ఎస్ గ్రేట్ స్వీట్ గ్రేట్. అంటే మీరు బిఫోర్ సినిమాలకు రాకముందు ఎనీ తెలుగు హీరో నేమ్స్ మీరు ఎక్కువ విన్నది ఎవరిదన్న? అల్లు అర్జున్ 100%, బికాజ్ ఐ రిమెంబర్ అప్పుడు ఏమొచ్చింది ఆర్యా 2, ఇట్ వాస్ సో ఫేమస్ మొత్తం ఇండియా, అప్పుడు పాన్ ఇండియా అప్పుడే అయింది. సో పుష్ప ఇప్పుడు ఓకే కానీ, బట్ ఆర్యా 2 వాస్ ఓజీ. వావ్ వాట్ అ స్టేట్మెంట్.